రైతులకి అందరికీ కూడా రైతు భరోసాగా 13,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి ఆ సందర్భంగా శివకోడి గ్రామంలో రాజు కళ్యాణ మండపంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ కి ఎమ్మెల్యే వచ్చే లోపలనే అసలు ఈ మీటింగ్ ఎవరు అరేంజ్ చేయాలి, ఒక వ్యవసాయ అధికారులు చేయాలి, కానీ వ్యవసాయ అధికారి చేత కానీ వెళ్ళాక కనీసం అక్కడ కనిపించడానికి కనిపిస్తుంది. ఇదేదో వైఎస్ఆర్ మీటింగ్ జరుగుతున్నట్టు ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు ఎమ్మెల్యే ద్వారా జరుగుతారు. ఈ మాత్రం జ్ఞానం వెళ్ళకుంటే మన వైఎస్ఆర్ ప్రభుత్వం అంటున్నారు, రాజోల్ నియోజకవర్గంలో జనసేన ప్రభుత్వం ఎమ్మెల్యే ఉన్నారు, వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఎంత విలువిస్తున్నారో రాజోల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా అదే విలువ ఇవ్వాలి. ఆ మాత్రం జ్ఞానం లేకుండా అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా అసలు సంబంధం లేని వారు ఎమ్మెల్యే రాకుండానే స్టేజ్ అంతా అలంకరించి చేసినటువంటి ఈ అగ్రికల్చర్ ఏడీని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము కలెక్టర్ రిపోర్ట్ చేస్తాం. ఇది పార్టీ సమావేశం కాదు, గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, గవర్నమెంట్ కార్యక్రమం. మేము చెప్పాలి, మేము చెప్తాం కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు ఇస్తుంది, 13,000 రూపాయలు రైతు భరోసాగా రైతులు లభిస్తుందని చెప్పి చెప్పాలి. కానీ అంతకు ముందే అసలు మీటింగ్ జరగకుండానే వీళ్ళందరూ వచ్చి మేము వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి వేదికను అలంకరించడం, వేదికంతా వాళ్లే ఉండడం, ఘర్షణ వాతావరణం ఇక్కడ నెలకొనుంది. నిజంగా బలం నిరూపణే చేయాలనుకుంటే వీళ్ళు ఎవరో నిలబడే పరిస్థితి లేదు. నా బలం నిరూపించుకోవాలంటే వీళ్ళు నిలబడే సత్తా కూడా లేదు వీళ్ళకి. ఇక్కడికి వచ్చినట్టు తోకలన్నీ కూడా వస్తున్నాయి. ఈ తోకలు తరిమి కొట్టాలంటే నాకు చాలా ఈజీ, కానీ నేను ప్రజాస్వామ్య బద్దంగా వెళ్తున్నాను, ప్రజాస్వామ్య బద్దంగానే నేను ఆలోచిస్తున్నాను. మీలా రౌడీలాగా చేయాలని ఇక్కడ చెయ్యాలనుకుంటే నా రౌడీస్ అని మీరేం సరిపోరు, ఏం చెయ్యాలనుకుంటే మీరు ఎంత మాత్రం సరిపోరు. కనీసం జ్ఞానంతో వెళ్ళండి ఎమ్మెల్యేకి. ఎంత నేను జగన్మోహన్ రెడ్డికి వాల్యూ ఇస్తాను, ఎందుకంటే అతను రాష్ట్ర ముఖ్యమంత్రి. నీకు రాజు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం నీకుంది. ఆ మాత్రం జ్ఞానం లేకుండా మీరు అందరూ కూడా ఇక్కడ ప్రయాణం చేస్తుంటే అధికారులు ఎవడైతే ఉన్నాడో, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్లే తీసుకుని బయట తీసుకుని ఆహ్వానించడం, వాళ్లే మీటింగ్ జరిపించడం అంటే చేత కానివ్వండి. ఇక్కడ ఒక ఏడీగా అగ్రికల్చర్ ఏడీగా నియమించడం జరిగింది. ఇతను వెంటనే సస్పెండ్ చేయాలి, లేకుంటే ఇక్కడ కార్యక్రమం అంతా కూడా ఈ తప్పుదోవ పట్టడానికి కారణం అగ్రికల్చర్ ఏడీ అని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బలం నిరూపణే చేయాలనుకుంటే ఇంకొక మీటింగ్ లో తేల్చుకుందారండి. బలం మీ బలం చూపించుకుంటారు, మా బలం చూపించుకుంటాం. మీరు బలం చూపించి కార్యక్రమం చేయాలనుకుంటే మాత్రం నెక్స్ట్ ఇంకొక మీటింగ్ పెడదాం, అందులో మీ బలాన్ని తీసుకురండి, నా బలాన్ని తీసుకొస్తాను, అక్కడ తేల్చుకుందాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.